వైసీపీ ప్రభుత్వ పాలన అక్రమ అరెస్టులు బెదిరింపులుగా తయారైందని, ఈ అరాచకాలను ఎండగట్టాల్సిన సమయం ఆసన్నమైందని టీడీపీ నేతలు అన్నారు. సీఎం జగన్ ప్రభుత్వం ప్రచారాలకే పరిమితం అయ్యింది తప్ప అభివృద్ధికి కంటికి కనబడనంత దూరంలో ఉందన్నారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్, సెక్రటరీ దోరవారి సతీష్ రెడ్డి పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే హేమలత మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే ప్రాణమని, పార్టీ క్యాడర్ బలంగా ఉందన్నారు. అధికార పార్టీ నాయకులు దౌర్జన్యాలకు, అక్రమాలకు సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సామాన్యులకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందన్నారు. ప్రజా సమస్యలు స్పందించి మనకి రెస్పాన్స్ ఇచ్చే వ్యక్తిగా మన చైర్పర్సన్ నరసింహ యాదవ్ గారు ఉన్నారనే విషయం నాకు చాలా సంతోషకరం. బట్ ఇప్పుడే మనం సెక్రటరీ గారు చూస్తున్నాం, ఈజ్ ఎనర్జెటిక్ సెక్రటరీ. ఆయన కూడా చాలా ఉత్సాహంగా ఒక్కొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలను విని దానికి ఎట్లాగా పరిష్కారం అనే మార్గాలు కూడా చాలా బాగా చెబుతారని చెప్పి అందరూ చెప్పగా విని నేను కూడా చాలా సెక్రటరీ గారు ఆయన గురించి విని నేను చాలా సంతోషిస్తున్నాను. మనకు ఇటువంటి కమిట్మెంట్తో పనిచేసే నాయకులు ఉన్నారంటే తెలుగుదేశం పార్టీలో మనం గర్వించవలసినటువంటి విషయం. మరి ముఖ్యంగా ఇప్పుడు సార్ చెప్పినట్లు ఒక్కొక్కరి నియోజకవర్గంలో కూడా మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మా నియోజకవర్గంలో కూడా ఉన్నాయి. అది కూర్చుని సార్తో మీతో సెక్రటరీ గారితో కూర్చుని నేను మేము వివరిస్తాము. మేము ఏ సమస్యను కూడా పెద్దగా తీసుకునేది లేదు. ప్రతి చోట ప్రతి ఇంట్లో ప్రతి మనిషికి సమస్యలు అంటూ ఉంటాయి. మరి ఇంత పెద్ద పార్టీ, ఇంతమంది కేడర్ ఉన్న ఒక పార్టీలో సమస్యలు ఉన్నాయి అని అంటే దానికి మనం ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. మనం ప్రతి సమస్యను కూడా చిన్నగా తీసుకుని కష్టంతో కాకుండా ఇష్టంతో పనిచేసి అర్థం చేసుకుందామనంటే ఆ కష్టాలన్నీ తీరిపోతాయి. ఇప్పుడు అదేవిధంగా జనరల్గా చెప్పాలంటే మనకి ఇంకా చాలామంది మంచి సలహాలు ఇవ్వాల్సి పోవడం. నేను ఒకటే చెప్తాను, ప్రతి కష్టాన్ని కూడా కష్టం నష్టంలో నష్టాన్ని మనందరం పంచుకున్నాం. ఆ కష్ట నష్టాలను పంచుకుని అందరం ఐక్యమత్యంతో ముందుకెళ్ళాం. దేనికోసం? మీకోసం కాదు, నా కోసం కాదు, మన పార్టీ కోసం. పార్టీ ముందుందంటే మన చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు. చంద్రబాబు సీఎం అయ్యాడంటే మనందరికీ గర్వం, మనందరం సేఫ్గా ఉన్నామని అర్థం. కాబట్టి అంత తెలుగుదేశం పార్టీ తరఫున మా సచివుడి నియోజకవర్గ పార్టీ ప్రెసిడెంట్ అండ్ ప్రజల తరఫున మీ అందరినీ కూడా అందరూ ఐకమత్యంతో ఉండండి, కలిసి పనిచేయండి, కష్టాన్ని సులభంగా తీసుకోండి, కష్టాన్ని పెద్దది చేసుకోవద్దండి. ఇట్ ఇస్ వెరీ ఈజీ టు సాల్వ్ ఎనీ ప్రాబ్లం వెదర్ బీక్ ఆర్ స్మాల్. అదనాల మనం వచ్చి మనం అందరం కలిసి పనిచేద్దాం, పార్టీ ప్రతిష్టతకి పనిచేద్దాం, అందరం కలిసి ఉందాం. మన చైర్పర్సన్ని సెక్రటరీని వాళ్ళందరికీ కూడా మనం చేదోడు పాత్రడుగా ఉంటే వాళ్ళు ఇంకా మంచి సర్వీసెస్ మనందరికీ అందజేస్తారని చెప్పి